సరే ఈ రోజు పరిశ్రమలు గాని ఉద్యోగాలు గాని గతంలో నేను ప్రతి జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరిలో వదులుతాన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు యువత రోడ్ల మీదకి వస్తంటే ఎందుకు ఇలా కేసులు పెట్టడం అంటే ఆ రోజు ఆయన అడిగిందేగా సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగితేనేగా జనం నా జగన్ వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కాదు కదా చెత్తకుండలు వేసాడు అభివృద్ధి లేదు ఏమీ లేదు జనాలకు ఆ పథకాలు చెప్తే ఏమీ లేదు యువత చదువుకున్న యువత చదువుకోవడానికి వచ్చి అడుక్కుతున్నారు జాబులు లేక వాలంటీర్లు ఆ పార్టీ వాళ్ళకి వాలంటీర్లు ఇచ్చారు సచివాలయాలు తప్పితే ఉద్యోగాలు లేవు ఒక కంపెనీలు ఇండస్ట్రీలు తీసుకొచ్చి డెవలప్ చేద్దాం ఆలోచన లేదు ఏం లేవు అది వాళ్ళ పార్టీ నాయకులకే కన్నా వేరు అది వాళ్ళ ఎందుకు కార్యకర్తలు ఎందుకు యూబర్ పాల నుంచి పాదయాత్రలో చుట్టూ పాల్గొన్నారని చెప్పి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాడు ఆ వాలంటీర్ తీసుకుని వాళ్ళకే ఇచ్చుకున్నాడు మన సామాన్యులకు ఊరికే ఇవ్వాలి మరి పెరిగిన ధరలు నిత్యావసరాలు మరి ఇంట్లో మనం ఈ రోజు మనకు తల్లిదండ్రులు చదివించి నాకు రేపు పొద్దున చేతికి అంద వస్తాడు అని అనుకునే టైంకి మరి ఉద్యోగాలు లేకపోతే ఎట్లన్నా మనం ఇంట్లో మనం ఏ సమాధానం అదే అన్న పిచ్చోడి చేతికి రాయిచ్చే అభివృద్ధి రాకి అట్టగే ఉంది జగన్ పరిపాలన అంటే అట్టగే ఉంది ఎట్లా ఇస్తాం తమ్ముడు మరి ఓట్లు మనం చవటల జనం ఏంటంటే ఎర్రి జనం ఒకసారి చూడండి చూడండి అని ఆ మాయలోకంలో అట్ట వెళ్ళిపోయారు లేదుగా మూడు రాజధానులు అన్నాడు అది మూడు రాజధానులు చేయడు అమరావతిని డెవలప్ చేయడు దానివల్ల ఎవరు నష్టపోతున్నారు మనలాంటి వాళ్ళు నష్టపోయేది సామాన్యులు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు పెట్రోల్ రేటు అమాంతం అట మించాడు కేంద్రం పరిధి కాదు ఏం కదన్న తెలంగాణలో కూడా కేంద్రం పరిధి ఉంది తెలంగాణలో తక్కువ ఏడెందుకు ఎక్కువ ఏపీలో మద్యపానం అదే పూర్తి నిషేధం జరగదన్న అసలు అది చేయను కూడా చేయడు 150 రూపాయలు అని 200 చేశాడు ఆడ కంపెనీలు తీసుకొస్తున్నాడు జగన్ లిక్కర్ కంపెనీలు అన్నీ వాడు డెవలప్ చేసి వాడి అన్ని రేట్లకు 250 300 అట్టగా అమ్ముకున్నాడు కొన్ని కొన్ని కోట్లు సంపాదించాడు మన కరోనా టైంలో సో మొత్తం మీద ఏమంటావు జగన్మోహన్ రెడ్డి గారి 3.5 ఏళ్ల పరిపాలన మీద ఒక యువకుడిగా నీ అభిప్రాయం ఏంటి వేస్ట్ అన్న జగన్ జగన్ సీఎం అవడం కూడా వేస్ట్ ఇక ఆలోచించి నెక్స్ట్ ప్రజలు చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే కానీ రాష్ట్రం డెవలప్ అయ్యింది రాజధాని డెవలప్ అయ్యింది యువతకు ఉద్యోగాలు వస్తాయి మెయిన్ రాజధాని కూడా ఇప్పుడు ఒక సామాజిక వర్గానికో లేకపోతే ఒక వ్యక్తులకో ఒక కులానికో అంటగడుతున్నారు అది చూడలేదన్న అది యువతకి ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి ఇండస్ట్రీని పిలవాలంటే చంద్రబాబు నాయుడు ఆయన వల్లే ఇది డెవలప్ గతంలో సైబరాబాద్ డెవలప్మెంట్ కానీ హైదరాబాద్ డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇప్పుడు కేసీఆర్ గారు ఇంకొద్ది డెవలప్ చేసుకున్నారు అట్టాగే ఏదో అభివృద్ధి యువకుడిని నేను బాగా చేస్తాను నేను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను కదా ఈయన వచ్చాడు అదే అన్న చోట్ల ఏదో పిచ్చోడి చేతి రాయించి చేయండి రా పరిపాలన జనం ఏంటంటే ఒకసారి పాదయాత్ర అన్నా చెల్లెమ్మ నేనున్నానని అంటాం అనేదానికి ఆ మాయాలోకంలో జనం అందరూ ఒక్కసారిగా అమ్మకమ్ముడిగా గెలిచారు